ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు మీ కుటుంబంకి దసరా శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మీరు మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండండి. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. మాస్క్ అనేది ఇతరులకి సేఫ్టీ ఇవ్వడానికి, మనకు సేఫ్టీ కాదు. మనకు రోగం ఉన్నా తుమ్మినా దగ్గినా ఇతరులకు చేరకుండా మాస్క్ ఆపుతుంది. ఎగ్జిక్యూటివ్ పర్సన్ అలానే చేస్తున్నాడు, నాట్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ అలానే చేస్తే వాళ్ళకి మనకి తేడా లేదు, వాళ్ళే మేలు మనకన్నా. నో ఎగ్జిక్యూటివ్ పర్సన్కి 10 సార్లు చెప్పిన తప్పు లేదు, మాస్క్ ధరించండి అండి. ఎగ్జిక్యూటివ్ పర్సన్ అలానే చేస్తే మానవత్వం ఎక్కడుంటుంది? ఒక ప్రాణాన్ని కాపాడితే మనం గొప్పలమవుతాం. అది మన చేతిలోనే ఉంది. డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పోయి వాళ్ళ కుటుంబానికి పోషించిన అవసరం లేదు. ఒక ప్రాణాన్ని కాపాడితే చాలు, మనం గొప్పలమవుతాం. మాస్క్ ధరించండి. కరోనా అయిపోయిందని మాస్క్ తీసి పిచ్చలు విడిగా తిరుగుతున్నారు, వాళ్ళందరికీ మాస్క్ ధరించండి. చదువు లేని వ్యక్తులకి చెప్పండి, 10 సార్లు కాకుండా 20 సార్లు చెప్పినా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఫ్యామిలీకి పోషిస్తున్నారు, వాళ్ళకి అదే తెలుసు. ఇదంటే తెలియదు కదా, మనం చెప్పినా తప్పు లేదు. కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మాస్క్ ధరించండి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్క్ ధరించండి, తర్వాత ఇచ్చలు విడిగా తిరుగుతాం అందరం. ఇంకొకటి, చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం లేకపోతున్నా.